మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఓకే, అంటే మీకు ఏ జోనర్ మూవీ సిస్టమ్, అలాగే ఇప్పటి వరకు మీరు చేసిన వాటిలో అన్నిట్లో ఇది నా క్యారెక్టర్ ని, నేను ప్రూవ్ చేసుకున్న క్యారెక్టర్ ఏది రాలేదు అని ఎప్పుడైనా అనిపించిందా? డెఫినెట్ గా. ఓకే, ఏ జానర్ ఇష్టం అంటే నాకు రొమాంటిక్ కామెడీస్ చాలా ఇష్టం. ఓకే, రొమాంటిక్ కామెడీస్, ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్స్. ఓకే, దయ్యం సినిమాలు కాదు. దయ్యం సినిమా అంటే అందరు భయపడతారు ఎందుకు? అది భయమా మీకు? చాలా భయం. నేను ఇప్పటి వరకు చూసింది 4. ఓకే, నా లైఫ్ లో, నాకు 30 ఏళ్ళు, నేను 4 దయ్యం సినిమాలు చూసాను అంతే. అది కూడా యా, ఇట్స్ ఓకే. ఎంత ఎంత పాజిటివ్ చూడండి, అసలు ఎవరు చెప్పరు. పర్లేదు, 93 డిసెంబర్ 18. డిసెంబర్ 18. సో చంద్రముఖి, అరుంధతి, పిజ్జా. పిజ్జా భయం ఉంది, నాకు భయం వేసింది. అది ఏం కాదు, బట్ స్టిల్ పిజ్జా వాస్ స్కేరీ. ఇంకా రింగ్, రింగ్ అని ఒక ఇంగ్లీష్ సినిమా, ఇంత పొడుగు చుట్టేసుకొని బావిలోంచి వస్తుంది చిన్నపిల్ల. అవి అంటే ఇంగ్లీష్ మూవీస్ అంతా అనిపించదు, మన తెలుగులో చీర కట్టేసి వైట్ అరుంధతిలో పైన గోడ మీద అతుకుంటే నేను చచ్చిపోయాను థియేటర్లో. అరుంధతిలో పైన సీలింగ్ అతుకుంటుంది. గోడ చూసారా? దాని తర్వాత నేను 2 డేస్ పడుకోలా, 2 డేస్ నేను సీలింగ్ చూడలా, అదే కల్లోకి వచ్చాను. సో ఈ 4 సినిమాలే నేను చూసింది. ఒకవేళ స్క్రిప్ట్ బాగుంది, చాలా బాగుంది, ఒక మూగ క్యారెక్టర్ అయితే చేస్తా. డబ్బింగ్ మూగ క్యారెక్టర్, ఒక దయ్యం సినిమాలో మూగ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అయితే డబ్బింగ్ చేసినప్పుడు నేను చూడక్కర్లేదు కదా సినిమా. అయ్యో బాబోయ్, తెలివి చాలా. మా తేజ్ బాబు కూడా దయ్యం సినిమాలు అంటే భయమే అనుకుంటా, కానీ విరూపాక్ష ఎలా చేస్తాడు నాకు తెలియదు. నేనైతే చేయలేను అలాంటి సినిమాలు. చిన్నప్పటి నుంచి మా ముగ్గురికి యాక్చువల్గా, నాకు వైష్ణవ్ కి తేజ్ కి, నాకన్నా వైష్ణవ్ ఎక్కువ భయపడతాడు. నేను మధ్యలో ఫస్ట్, తక్కువ భయం తేజ్ బాబుకి. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చేసింది కదండి, చాలా సినిమాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు భయం వేయాలి? యాక్చువల్ గా మాట్లాడితే అదంతా సినిమా అని మాకు తెలుసు కదా. కానీ లేదు, ఆ మ్యూజిక్ మ్యూట్ లో చూస్తాను నేను సినిమాలు, దయ్యం సినిమాలు మ్యూట్ లో చూస్తాను. మా నాన్నకి చాలా ఇష్టం దయ్యం సినిమాలు, కానీ ఎంత సేడెస్ట్ అంటే చూసేటప్పుడు పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి. నాన్న ప్లీజ్ నువ్వు ఒక్కడి చూసుకో ప్లీజ్, దయ్యం సినిమాలు అంటే మా అమ్మనైనా మా నాన్నైనా నన్నైనా కూర్చోబెడతాడు నాన్న. సో ఆ సినిమాలు చూడండి. కానీ రామ్ కామ్స్, ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టం. సమ్ ఐ లైక్ ఫ్యాంటసీ, ఫ్యాంటసీ కూడా చాలా ఇష్టం. అంటే ఐ వుడ్ ఓవర్ ద టాప్ మూవీస్, ఇప్పుడు మన ట్రిపుల్ ఆర్ అలా కొంచెం హీరోయిక్ మూవీస్, ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్స్ ఐ వాచ్.